రేపు 24వ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి జరిగేటప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు కూడా సంబంధించింది ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద కార్యక్రమాలు చేయడానికి బయలుదేరి వస్తారు ఫస్ట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి అబ్బాయి లోకేష్ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు అలాగే జనసేనగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈస్ట్ గోదావరి నుంచి వారాహి కార్యక్రమం వాహనంతో అన్నవరం నుంచి బయలుదేరి రావడం జరుగుతుంది పార్టీలు అన్నాక ఇతర పార్టీలను విమర్శించడం సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించింది మా జగన్ మోహన్ రెడ్డి గారు 2019లోనే మానిఫెస్టో ఏదైతే పెట్టారో నవరత్నాలు సంబంధించింది అవన్నీ కూడా 100% కూడా అమలు జరుగుతుంది సచివాలయాలు ఒక గ్రామంలో సచివాలయం ఉంటే దాని పంచాయతీ ఉంటే దాని సచివాలయాలు 3-4 సచివాలయాలు ఒక గ్రామంలోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి 15-16 సచివాలయాలు జరుగుతున్నాయి ఒక వార్డు 30 వార్డులు ఉన్న చోట్ల కూడా 15-16 వార్డులు సచివాలయాలు పెట్టడం జరుగుతుంది ఎందుచేత జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సచివాలయాలకు వచ్చి వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటే వెంటనే అమలు జరిగేలా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా 1 లక్ష దగ్గర నుంచి 2 లక్షల రూపాయల దాకా కూడా లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రతి ఇంటికి లబ్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళ కంపల్సరీ 24లో మాకు ఓట్లు ఇస్తారన్న నమ్మకం మాకుంది వాళ్ళు ఏదో చెప్తున్నారో మేనిఫెస్టో అమలు జరిగాక చాలా టైం పడతాయి అన్నీ మాకు అలా కాదు ఇప్పుడు కూడా నిన్న ఎమ్మెల్యేలు దాతో కూడా వర్క్షాప్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో పెట్టినప్పుడు ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి దానికి సురక్షా కార్యక్రమం ఒకటి పెడుతున్నాను నేను ఆ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి ఇంకా ఏదన్నా మీకు లబ్ధి చేరిందా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అర్హులు అన్నది ఆలోచించి ఇమీడియట్గా సర్టిఫికెట్లు కూడా సచివాలయంలో కంపల్సరీ సర్టిఫికెట్లు ఇచ్చేలా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి కూడా ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది అంటే మేము ప్రతి విషయం కూడా ఆ గ్రామంలోకి వెళ్ళడం ఆ ప్రజల్లో మమేక్ అవ్వడం మా యొక్క కార్యక్రమాలు చూసి మాకు 24 ఓట్లు వేయాలని మేము కోరడం కూడా జరుగుతుంది అది ఉన్న పార్టీలకి అంతలా లేదు ఎన్నో హామీలు ఇచ్చిన పార్టీలు అదే అధికారంలోకి వచ్చిన తొంగలు తొక్కేశారు ఆయన్ని ఇప్పుడు కొంతమంది మళ్ళా బయలుదేరి మేము 5% 10% అంటున్నారు రైతువారికి కూడా దాని మొలకలు వస్తే కూడా మేము డబ్బు ఇవ్వడం జరిగింది అలాగే ఏ గవర్నమెంట్ కూడా అలా చేయలేదు ప్రతి ఒక్కరికే న్యాయం చేస్తున్నాం ఆ న్యాయం చేస్తున్నాం కనుక 24వ సంవత్సరంలో కూడా మేమే అధికారంలో వస్తారన్న భావన మాకుంది అందుకే నమస్కారం అండి నా పేరు తౌరం గౌతమ్ రాజా నేను జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులుగా ఉన్నాను ఇక్కడ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి చిన్నవాడికి ఉపయోగపడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు ఆయన నవరత్నాలతో ముందుకి అధికారంలోకి రావడం జరిగింది ఆ నవరత్నాలు 99% ప్రతి పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలాగా కమిట్మెంట్తో వెళ్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే కమిట్మెంట్ లేకుండా ఆయన ప్రయాణం జరుగుతుంది అప్పుడే నేనే సీఎం అని అంటున్నారు అప్పుడే మనం సీఎం ఎలా అవుతాం మనకు బలం లేదంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్తో ప్రయాణం చేయాలని మేము ఆయనకి తెలియజేస్తున్నాం ఆయన ప్రయాణం ఏటో ఆయనకే క్లారిటీ లేదు తెలుగుదేశంతో ప్రయాణం చేస్తున్నారా లేకపోతే ఆయన ఓన్గా వెళ్తున్నారా అనేది ఎక్కడ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు నిన్నటికి నిన్న ముమ్మడవరం సభలో ఆయనే చెప్పారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోతుందని ఖచ్చితంగా అదే జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారంగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మాట ఒక చిన్న మాట క్రిమినల్ను గూండాలు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని సంబోధిస్తున్నారు ఆ మాట చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు కే దుర్గాబాయ్ అండి అమలాపురం పట్టణ మహిళా అధ్యక్షురాలు ప్రెసిడెంట్ మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ బిఆర్ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది ఇవాళ నిజంగా ఒక సీఎం అవ్వాలి అంటే ఆషామాషి కాదు ఎందుకంటే ఒక సీఎం కావాలంటే ప్రతి ఒక వ్యూహం ఉండాలి ఆ వ్యూహానికి రచన అంతా ఎలా అంటే ఒక అష్టదిగ్గజాలు లాంటి ఒక కొందరు దిగ్గజాలు ఉండాలి అలాగే సప్తఋషులు లాంటి ఓపిగ్గల మనకు సలహాలు ఇచ్చే మంచి సలహాదారులు ఉండాలి
राज्यान्नि सृष्टिंचालंटे दानिकि ओक व्यूह रचन दानिकि దిగ్గజాలంటి అష్టదిగ్గజాలంటి మంచి బలవంతులు ఆర్థిక స్తోమత అన్ని గలవాళ్ళు ఉండాలి అలాగే ఒక సప్తఋషులంటి మంచి సహనము అన్ని విద్యలు అన్ని 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 విధాల ఆరితేరి సలహాదారులు ఉండాలి అంతేగాని రాజ్యానికి అధినేత అయిపోవాలంటే ఒక కుర్రకారుని వేసుకుని మనం రాజ్యానికి అధినేత అయిపోవాలంటే అవలేము ఎందుకంటే మనకే ఓపిక నశించున్నాం మన సినిమాల్లో హీరోగా షూట్ చేయొచ్చు తప్పులేదు కానీ ఇక్కడ ప్రజల్లోకి వచ్చేసరికి మనం ఒక అధికారం చలాయించాలి అనుకుంటే చాలా ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఎవర్ని తుచ్చుగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు మీరు వైసీపీ నాయకుల్ని వల్గర్ లాంగ్వేజ్ తో చాలా దారుణంగా తిడుతున్నారు ఆ మాట అయితే మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది ఇవాల మా సీఎం జగన్ గారు ఉన్నారు ఎంత ఓపికగా మానిఫెస్టో లో ఇచ్చిన నవరత్నాల్ని ఎంత చాలా అందంగా ఇవాల విద్యార్థుల్నే చూసుకోండి ఇవాల నేటి బాలల్లో రేపటి పౌరులు అయితే వాళ్ళు తీర్చిదిద్దితేనే మనకి ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటదని ఆయన ఒక మంచి ఆలోచన చేశారు ఇవాల గవర్నమెంట్ స్కూల్కి ఏ స్కూల్కైనా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళి ఏ గవర్నమెంట్ స్కూల్నైనా టచ్ చేయండి వాళ్ళ పేరెంట్స్ని టచ్ చేయండి మీరు వాళ్ళు ఎన్ని లాభపడుతున్నారంటే విద్యా దీవెన విద్యా కానుక వసతి దీవెన అలాగే వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తే ఆణిముచ్చాలని ఇవాళ ఆయన వాళ్ళని ప్రోత్సహించడానికి కేవలం వాళ్ళకి ఇచ్చే కానుకలే కాదు ఒక జగనన్న గోరుముద్ద ఇవన్నీ అమ్మఒడి అవన్నీ కాకుండా ఇవాళ ఆణిముచ్చాలు ఇస్తున్నారు చూడండి వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అంటే ఈ ఎవరు కనీసం చదువుకోవడానికి ఆరు పాత రోజుల్లో ఒక పుస్తకం ఉంటే చదువుకుందాం మంచి పుస్తకం ఉంటే చదువుకుందాం అనుకున్న రోజుల్లోంచి ఈరోజు జగనన్న జగన్ గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం జగన్ గారు తీసుకొచ్చిన రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆపోజిట్గానే మాట్లాడారు కానీ మామూలుగా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకుండా ఎలా చదువుతారండి ఇవాళ మంచి జాబులు రావాలంటే ఎలా ఎలా వస్తాయండి ఇవాళ వాళ్ళు ఫేస్ చేయాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ కంపల్సరీ ఇవాళ అది పిల్లలకి విద్యార్థులకి జగన్ గారు అందిస్తున్నారు అలాగే ఇవాళ పెన్షన్ వచ్చిందండి తెల్లవారేసరికి 6 గంటలకి అవ్వాతాతలు లేవకపోయినా విధవరాలు లేవకపోయినా కనీసం వికలాంగులు నడవలేకపోయినా వాళ్ళ గుమ్మం తలుపు సూర్యుడు కనీసం సూర్యుడు ఉదయించట్లేదేమో కానీ వాలంటీర్లు వాళ్ళ ఇంటి తలుపు తట్టి వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తే వాళ్ళ మొహంలో ఉన్న ఆనందం అంతా ఎంత కాదు ఎందుకంటే అంతేకాదు ఇవాళ ఇంటికి చాలామంది బాధపడుతూ కూడా రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి చాలా బాధపడేవారు ఇవాళ ఇంటికి వచ్చి రేషన్ బియ్యం కూడా ఎంత ఎలా ఇస్తున్నారంటే ఎప్పటికైనా సరే మళ్ళీ ఈసారికైనా సరే మా వైఎస్ జగన్ గారే సీఎం అవుతారు తప్ప పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపిక ఉండాలి సీఎం అవ్వాలంటే మీ కార్యకర్తను తయారు చేసుకోండి మీ వ్యూహం రచించుకోండి కానీ మీరు మాత్రం వైఎస్ జగన్ గారు సీఎం అవడానికి ఆపడానికి మాత్రం సరిపోరు మా వైఎస్ జగనే సీఎం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంక్షేమ పథకంలో ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే దూసుకుపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారహి అనే యాత్ర మొదలుపెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేయడం కూడా జరుగుతున్నది అది ఒక అర్థం దానికి ఒక పరమార్థం అనేది లేకోకుండా ఏది ఆయనకి ఏది తోస్తే ఆ విధంగా మాట్లాడేయటమే తప్ప నేను సీఎంనని ఒకసారి అంటారు నేను సీఎంను కాదని ఒకసారి అంటారు కానీ ఈ ప్రభుత్వం ఎంత సంక్షేమ పథకాల్లో ముందు చూపుగా మరి ఎంత అభివృద్ధి ప్రదంలో నడుచుకుని వెళ్తుందంటే ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలని వారు తీసుకోవడం జరుగుతున్నది అట్లాగనే కాకుండా మరి రైతులు ఉన్నారు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఈ కోనసీమ ప్రాంతంలో అత్యధికంగా రైతాంగం అనేది ఉన్నది వారందరికీ కూడా రైతు భరోసా కేంద్రము రైతు భరోసా పథకము అవన్నీ కూడా చాలా సక్రమంగా అందుతున్నవి మేలైనటువంటి పథకాలు వస్తున్నవి అలాగే మహిళలకు అలాగే వికలాంగులకు సంక్షేమ పథకాలు ఎంతో ముందు విద్యార్థిని విద్యార్థులకు ఎంతో చక్కగా మరి విద్యార్థులు వేళ ప్రతి వాడు కూడా ఇంగ్లీష్ మీడియం అవనివ్వండి అలాగనే మరి విద్యా దీవెన వసతి దీవెన ఇట్లాంటి మరి ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి ఎంతో
सहकार उपयोगपड़ी प्रभुत्म జగన్ మోహన్ రెడ్డి గారు మరి వారు ఎంతో ముందు చూపుతో మరి విద్యార్థిని విద్యార్థులకు ఈ దేశ భవిష్యత్తు విద్యార్థిని చేతుల్లోనే ఉన్నదని ఆయన విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నాడు నేడనే పనులు మరి వేళ పూర్వం స్కూల్స్ చూస్తుంటే ఈ వేళ ఉన్నటువంటి స్కూల్స్ చూస్తుంటే సుందరీకరణగా ఉన్నవి. అట్లాగనే కాకుండా ఒక స్కూల్ తెరిచిన వెంటనే ఎప్పుడూ కూడా మేము కని విని ఎరగలేదు. నాకు ఈ వేళ సుమారుగా 47 సంవత్సరాలు వచ్చినది. నేను మొదటి రోజే స్కూల్ తెరిచిన రోజునే వారందరికీ కూడా పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు మరి ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి జగన్ మన ఈయన పవన్ కళ్యాణ్ గారు మాట తీరు ఎట్లా ఉంటుందంటే మరి ఆయన ఒక అర్థం లేదు, దానికి ఒక పరమార్థం లేదు. ఏదో మాట్లాడుకుంటూ వేదాలు వల్లుకుంటూ మరి ఈ యొక్క రాష్ట్ర జనసేన అధ్యక్షుడు హోదాలో అనేది మాకు మాట్లాడతలేదు. ఎక్కడో గల్లీలోనూ లేదంటే ఒక ప్రాంతానికో ఒక మండలానికో ఒక గ్రామానికో ఉన్నటువంటి నాయకుడు హోదాలో మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఒక ప్రభుత్వం మీద ఇంతటి సంక్షేమాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మీద మరి లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మరి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎక్కడా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద బురద జల్లటమే తప్ప ఒక అవగాహన అనేది ఆయనకి లేదు, ఒక ప్రణాళిక అనేది ఒకటి లేదు. ఒక ఈ రాష్ట్రానికి వనరులు ఏ రకంగా ఉన్నవి, ఎట్లా ఉన్నవి, మనం ఏం చేస్తే ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఒక విధి విధానాలు కూడా ఆయనకి లేకోకుండా మరి మా ఒక మీటింగ్లో రకరకాలుగా ఒక పదానికి ఒక అర్థానికి పరమార్థం కూడా ఉండలేదు. ఆయన ఏదేదో మాట్లాడుకుంటున్నారు, రైతులు అంటారు, ఇసుక అంటారు, లేదంటే ఇంకో వికలాంగులకు సరిగా ఏది అందట్లేదు అంటారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు. దానికి మాకు మీటింగ్లో మేము చూస్తున్నాం, టీవీ లైవ్లు చూస్తున్నాం, అది మాకే అర్థం కావట్లేదు. ఇంకా సామాన్యం ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం కాకుండా ఉన్నది. మరి ఇది జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా మీరు గుర్తెరిగింది ఏంటంటే ప్రజలకు ఎవరు వచ్చినా మేలైనటువంటి సంక్షేమ పథకాలు అందించాలి. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదని నేను ఈ సభ ఈ యొక్క మీడియా ద్వారాగా నేను తెలియపరచుకుంటున్నాను. నా పేరు జున్నూరు వెంకటేశ్వరరావు. నేను వైఎస్ఆర్సిపి అలాగే ఆర్టికల్స్ యూనివర్సిటీ బోర్డు మెంబర్. నేను ఉప్పలగొత్తం మండలం నంగవరం గ్రామ సర్పంచ్గా సుమారు మూడోసారి చేస్తున్నాను. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారుకి ఎవరో పేరెట్టలేని పరిస్థితి. ఈరోజు వారాహి యాత్రని పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటన చేస్తూ ఈ ఇంత సంక్షేమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని విమర్శించినారంటే అతనికి అవగాహన లోహమని నేను వ్యక్తపరుతున్నాను. నాకు రాజకీయంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇవాళ నాడు నేడు స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ అది కళ్ళుతోటి చూస్తే తెలుస్తుంది. 195 మంది మా కోనసీమ ఏరియాలో వ్యవసాయం మీద వ్యవసాయ ఆధారం మీద బతుకుతున్నారు. పూలు చేసుకున్నా వాళ్ళ వ్యవసాయం చేసినా 195 మంది మాకు ఇక్కడ పరిశ్రమలు ఏమి లేవు, అంతా కూడా వ్యవసాయం మీద బతికేవాళ్ళే. వీళ్ళందరూ కూడా పది వాళ్ళకి కౌలు రైతుకి రైతు భరోసా, అలాగే రైతుకు కూడా పచ్చింట్లో ఉన్న రైతుకు కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ప్రకృతి వైఫల్య రీత్యా దెబ్బతింటే అదే నెలలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే ఇదివరకు ఇన్సూరెన్సు డబ్బులు రైతు కట్టుకునేవాడు అప్పు తీసుకుని పెద్ద రైతులకే ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా కౌలు చేసిన రైతుకు స్వచ్ఛందంగా ఊడ్చిన రైతుకే గవర్నమెంటే ఇన్సూరెన్స్ కడుతుంది. కట్టి అదే సంవత్సరంలో పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాలనేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటిది వాళ్ళకి కట్టి కాటలేనట్టుంది. ఇది ఎన్ని సొల్లు బొల్లు కౌలు చెప్పినా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మేసి జనం ప్రజానీకం ఇక్కడ లేరని తెలుసుకుని
తెలుసుకునే మాట్లాడాలని ఇప్పుడు ఏదో ఈద్రవిడిలాగా ఒక స్టేట్ అధ్యక్షుడై ఉండి ఈద్రవిడిలా మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను గత ప్రభుత్వాలతో పోస్తే నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పేదవాడ అభ్యున్నత కోసం ముఖ్యంగా బీసీ ఎస్సీలు అనేటువంటి ఈ యొక్క కులాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురానటువంటి వ్యక్తిని మరి ప్రతిపక్ష నాయకులు విమర్శించడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు సచివాలయం అనేది ఎక్కడో ఉమ్మడి రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటే నేడు విజయవాడ రాజధాని అయితే అటువంటి రాజధాని వాళ్ళ సచివాలయం రూపంలో ప్రతి గ్రామాలకు ఒక సచివాలయాలు ఏర్పాటు చేసి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో పాటు ఆ సచివాలయంలో కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించడంటువంటి ఇవాళ పేదల నిరుద్యోగులకు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మీ ప్రతిపక్ష నాయకులకి ఇది కనపట్టలేదని మేము అడుగుతున్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఒక జనభూమి కమిటీ అని చెప్పేసి పెట్టి ఒక పార్టీలకు అతీతంగా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే కొంతమందికి పరిమితమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళ ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకి అన్ని సంక్షేమ పథకాలు అనే విధంగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా తను ఏం చేస్తాడో ప్రజలకు చెప్పకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే జయంగా పెట్టుకున్నాడు తప్ప ఆయన ఏ లీడర్ అయినా సరే భవిష్యత్తులో నేను ప్రజలకి ఇది చేయగలుగుతాను, ప్రజలకి ఇది నన్ను ఆదరించి నన్ను ముఖ్యమంత్రిని చేయండి కోరడంలో తప్పు లేదు. కానీ ఆయన ఏమీ చేయకుండానే చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రతి పేదవాడు బాగుపడితేనే అభివృద్ధి, ఈ అభివృద్ధిని ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఒక బటన్ ద్వారా ఆయన చేపట్టి ప్రతి ఒక్క ఖాతాల్లో ప్రతి మహిళ ఖాతాల్లో అకౌంట్లో ఏర్పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకున్నారు. మరి అది మీకు కళ్ళకు కనబట్టలేదని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. ఇవాళ మీరు మాట్లాడే మాట కులాలను రెచ్చగొడుతూ సజ్జ సమాజంలో సిగ్గుపడే విధంగా బాగు ఉంటుందని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నాం. మీరు ఒక లీడర్గా ముందుకెళ్ళండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మీ స్థాయికి తగదని చెప్పేసి ఇవాళ సమాజంలో ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇవాళ బాగుపడే విధంగా చర్య తీసుకున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఇవాళ ఎన్నో కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారాయన, గతంలో ఏ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ చైర్మన్లు, అది మీకు కళ్ళ కనబట్టలేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ పేదవాళ్ళు ఎదిగితే పెద్దవాళ్ళకందరూ కూడా ప్రభుత్వంలో తిరుగుబాటు ఏర్పడుతుందని చెప్పేసి నేను అనగారిన వర్గాల కింద అనగార్చుతూ ఉంచారు తప్ప ఏనాడు ఎవరిని పైకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోలేదు. మరి అటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ కోనసీమలో పోల్చుకొస్తే అదనంగా ఒక బీసీలకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి అదనంగా ఎప్పుడూ కూడా ఏ సామాజిక వర్గాన్ని ఈ యొక్క మాదిగ సామాజిక వర్గం వారిని కూడా ఏ పార్టీ కూడా గుర్తించకపోతే ఇవాళ బొమ్మేజరాయల్ గారిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తల్ని అట్టడుగు వర్గాలను తీసుకొచ్చి ఎన్నో కోట్ల రూపాయలకు అమ్ముకున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి తరుణంలో రూపాయి లేకుండా నీతి నిజాయితీతో తీసుకెళ్లి మరి ఎమ్మెల్సీ స్థానంలో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మీకు అది కనబట్టలేదని మేము అడుగుతున్నాం ఈ రోజుని. ఇవన్నీ మీరు గ్రహించుకొని విమర్శించే ముందు ఒక స్థాయితో మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం.